కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే అలాగే హెటిరో సంస్థ వల్ల జరుగుతున్న అన్యాయానికి బాధితులు మన దగ్గరకు వచ్చి ఒకసారి వాళ్ళని పిలిచేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తానికి కొల్లాపూర్ ఏ ఏ నియోజకవర్గం వస్తుంది మక్తల్ నియోజకవర్గంలో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అండ్ హెటిరో పారద వీళ్ళంతా కలిసి వీళ్ళ గ్రామాన్ని మింగే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఫార్మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఒకవేళ ఆడ కంపెనీ నిర్మాణం జరిగితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అక్కడ ఉండేటువంటి వాగులు వంకలు పూర్తిగా కలుషితమైపోతాయి చౌటుప్పల దగ్గర దివీస్ పరిశ్రమ ఏ స్థాయిలో వ్యర్థాలను వెదజల్లుతుందో అంతకు మించిన స్థాయిలో ఈ ఉపద్రవం ఉంది మా బాబు ఈ పరిశ్రమ అందుకోసమే మా గ్రామ పంచాయతీ పూర్తిగా వ్యతిరేకించిందంటూ వ్యతిరేక తీర్మానాన్ని తీసుకొని క్యూనిస్ ఆఫీస్కి వచ్చారు కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ మాట్లాడు ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే పట్టించుకోడు ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోడు రేపు పొద్దుగాల మా భవిష్యత్ తరాలు విషం నీళ్ళు దాగి సావాలని చెప్పి అని ఉన్నది ఉన్నారు ఇక్కడికి వచ్చారు అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారు ఏం జరిగింది నమస్తే అండి మాది చిత్తనూరు గ్రామము మరికెల్ మండల్ నారాయణపేట జిల్లా మా గ్రామంలో గారి లక్ష్మారెడ్డి గారు జూరాల ఆర్గనైజెస్ అని చెప్పేసి ఇంకోటి రా మెటీరియల్ ఫార్మాకి సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించిన రా మెటీరియల్ కంపెనీ కూడా రెండు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాన్ని మేము వద్దు ఈ కంపెనీ కూడా పెట్టొద్దు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి మేము ఇప్పుడిప్పుడే మంచిగా బాగుపడుతున్నాము అని మేము చెప్పడం వల్ల దాన్ని వాళ్ళు వ్యతిరేకించకుంటా దీనివల్ల ఇలాంటిది కాలుష్యం జరగదు ఇలాంటిది ఉండదు అని చెప్పిన కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే మా గ్రామాలు ఇప్పుడే పచ్చగా పడుతున్నవి వర్షాకాలంలో వస్తే మా గ్రామానికి దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదారు వందల మంది కూలీలు ఒక మూడు నెలలు కంటిన్యూగా వస్తారు ఈరోజు వాళ్ళ మా పరిస్థితి ఏమైతే మేమే బతుకు తెరుగు ఇడిచిపెట్టిపోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డీరో జీరో డిశ్చార్జ్ అని చెప్తున్నారు ఎలాంటి కాలుష్యం రాదు అంటున్నారు కానీ మళ్ళీ రెండో కంపెనీ ప్రపోజల్ విషయంలో కాలుష్యం వస్తుంది దాన్ని మేము రీసైకిల్ చేస్తాము ఎక్కువ రీసైకిల్ కాక కానీ వాటర్ను అండర్ గ్రౌండ్లోకి వదులుతాము దానివల్ల భూమి రీఛార్జ్ అవుతుంది అంటున్నారు కానీ భూగర్భ జలా భూగర్భ వెళ్ళడం వల్ల భూగర్భ జలాలు మొత్తం విషమైపోతాయి మా దగ్గర ఈ కోయిల్సాగర్ కాలువ రావడం వల్ల ఆ నీటి నీ నీటిని మేము చెరువులో స్టోరేజ్ చేయడం వల్ల అరవై డెబ్బై ఫీట్లలో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు దాన్ని వెదడం వల్ల ఆ వే ఆ కాలుష్యం నీళ్ళు బయటికి రావడం వల్ల మాకు తాగడానికి కానీ జంతువుల కానీ మళ్ళీ పంట పొలాలు కూడా మొత్తం నాశనం అయిపోతాయి ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక చిన్నగా పెట్టినరు ఏంటి అంటే జీరో పాయింట్ ఎలాంటి జంతువులు లేవంటున్నారు కానీ మా దగ్గర వేల సంఖ్యల్లో జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఈసీ క్లియరెన్స్లో ఈ ఈసీ క్లియరెన్స్ రిపోర్ట్లో ఇచ్చిండ్రు ఇంకోటి అక్కడ ఉన్న చిన్నగా ఒక మన్యవాగు ఉంది మా దగ్గర ఆ మన్యవాగు చిన్న చిన్నగా వెళ్ళిపోయి పెద్దవాగులో కలుస్తుంది ఆ పెద్దవాగు నీళ్ళే రామన్పాట్ డ్యామ్లో కలుస్తాయి ఆ రామన్పాటి డ్యామే మహబూనార్ ఓల్డ్ మామినారు జిల్లాలకు చాలా ప్రాంతాలకు తాగునీరుని పంపిస్తుంది ఇప్పుడు ఆ కాలుష్య నీళ్ళు కాన ఆ మన్నెవాగుకు వెళ్తే ఆ వాటర్ మొత్తం కూడా ఎక్కడికి రామన్పాడుకి వెళ్తుంది రామన్పాడు నుంచి కొత్తకోటకు వనపర్తికి మహబూబ్నగారు బాదేపల్లి బూత్పూర్ ఈ ఈ చుట్టుపక్కల మండలాలకు మొత్తాన్ని కూడా కాలుష్యతం చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మాకు ఆ చుట్టుపక్కల ఆ నీరు తీసుకొని కూడా వ్యవసాయం చేస్తారు రామన్పాడులో మత్స్యకారులు ఉంటారు ఆ మత్స్యకారుల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి చెరువులో వ్యర్థాలు కూడా వస్తాయి దాని వల్ల చాలా నాశనం అయిపోతాయి ఇది మా సమస్య రైట్ ఈ ఈ సో మొత్తానికి ఈ గ్రామంలో ఈ గ్రామస్తుల పర్మిషన్ లేకుండా ఈ గ్రామ సభ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఏదైతే ఈ ఫార్మా కంపెనీ పెడతా ఉన్నారో ఈ ఫార్మా జూరాల ఆర్గానిక్ మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ నిలుపుదల కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు వీళ్ళంతా కలెక్టర్కి ఇచ్చిర్రు అందరికి ఇచ్చినా ఈ కంపెనీ పెట్టింది ఎప్పుడో చూడండి ఒకసారి ఇగో ఈ కంపెనీ రిజిస్టర్ అయినటువంటి డేటు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వీళ్ళెవరు కిచ్చన్నగారి అభిషేక్ పార్దసారథి రెడ్డి బండి బండి వంశీకృష్ణ మోహన్ రావు దొడ్డ అను అనురూపు కిచ్చన్నగారి ఈ గారి లక్ష్మారెడ్డి ప్లస్ వీళ్ళంతా కలిసి దీనికి కేటీ రామారావు దీంట్లో ఇంటర్నల్ పార్ట్నరు ఒక సీక్రెట్ పార్ట్నర్ అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పెట్టంగానే వీళ్ళకి అనుమతులు వచ్చినాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఐదు నెలల్లోనే ఇప్పుడు ఆడ పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఈ గారి లక్ష్మారెడ్డి ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఈ ఊరిని మింగేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేఎల్ఆర్ ఊరే ఏ ఊరు అటేనా మేడ్చేలు కాదా ఆయనది గిటు పరిగిదిక్క ఆయన అయిపోయింది ఆయన మేడ్చల్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ రిజెక్ట్ చేసినట్టు ఇది మాకు మాకు ఆల్రెడీ వచ్చింది సార్ మళ్ళీ వాళ్ళు సెంట్రల్ నుంచి తీసుకొచ్చుకున్నామని చెప్పేసి డాక్యుమెంట్ చెప్తున్నారు మాకు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం కరంగా ఇందులో మా గ్రామ పంచాయతీ నుంచి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి క్లియర్ గా క్లియర్ గా మెన్షన్ చేసింది ఇక్కడ ఇక్కడ పర్మిషన్ తీసుకున్న గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోవాలని క్లియర్ గా ఉంది జూరా ఆర్గనిక్ ఫార్మ్షన్ ఎల్ఎల్పి ద సర్వే నెంబర్ టూ చిట్టూ జీపీ మరికల్ మండల్ నారాయణపేట డిస్టిక్ గెట్టింగ్ యాక్సెస్ ఫ్రమ్ ఫార్టీ వైడ్ పబ్లిక్ రోడ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలని క్లియర్గా దాంట్లో ఉంది ఎలాంటి పర్మిషన్ తీసుకోవట్లేదు పార్ద అక్కడ గారి లక్ష్మారెడ్డి అలాగే ఎవరైతే అక్కడ కంపెనీ పెట్టి ఈ ఊర్లను నాశనం చేయాలని చూస్తూ ఉన్నారో గ్రామ పర్మిషన్ కావాలని ఇక్కడ క్లియర్గా ఉందిలే కానీ ఎవరైతే అక్కడ అక్రమంగా నిర్మిస్తా ఉన్నారో మీకు దమ్ముంటే నిర్మించురని నేను చూస్తాను నేనే వస్తాడికి మీ మీ నిర్మాణం ఎట్లా జాగుతుంది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఈ ప్రజల జీవితాలకు వీళ్ళ బతికే హక్కును ఎట్లా కారేస్తావు మేము కూడా చూస్తాం కలెక్టర్ గారు దీని మీద స్పందించాలి తప్పకుండా మీరు మీరే మౌనం వహించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారు ఏం కథ కాలు నీళ్ళు వాడుకొని కొంత పర్సెంటేజ్ దాంట్లో ఏవి మన హీట్రిట్మెంట్ లాంటి ట్రీట్మెంట్ చేయకుండా మళ్ళీ విష వదిలిపెట్టేటువంటి కార్యక్రమం ఇది చాలా మోసం ఇది దుర్మార్గం అది అక్కడ పెట్టాల్సిన ప్రాజెక్ట్ కాదు గ్రామాల్లో ఎట్లా పెడతారు మీకు అర్థం కాదు ఒక కంపెనీ కాదు అట్లా రెండు మూడు అట్లా మళ్ళీ ఇంకొక కంపెనీ కోసం పర్మిషన్ అప్లై చేసుకున్నట్టు అది కూడా ఫార్మా కంపెనీ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం క్లియర్ ఇందులో మెన్షన్ చేసుకుంది నెక్స్ట్ ఇంకో కంపెనీ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అట్లా ఒక్కొక్క నలభై సో ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు హెటిరో పార్ధసారథి గారు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు మీ ఇద్దరు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి లేదు మేము అట్లనే పోతాం అంటే నీ ఇండస్ట్రీ నీ కథ నీ లెక్క తేలుస్తాం మీరు మీరు కూర్చోండి అన్న కాసేపు పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ యాభై ఒక యాభై స్టోరేజ్ నేను వస్తా అంటున్నాను కదా నేనే వస్తా రైట్ అమ్మాయి ఎంత మోసమన్న వీళ్ళ వీళ్ళ ఊర్లల పెట్టుకోవచ్చుగా వీళ్ళకి జన్మనిచ్చిన ఊర్ల జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ అగ్రో ఇండస్ట్రీస్ ఎల్ఎల్పి అంటే దీంట్లోనే మళ్ళీ ఇంకా ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తా ఉన్నారు ఈ అమ్మాయి ఎంత మోసమే ఇది